హలో ఆల్, ఇది ఏమనుకుంటున్నారు? తిప్పతీగండి. తిప్పతీగ లేదంటే తిప్పతీగే అంటారు. దీన్ని గిలోయ అని కూడా అంటారు. లాటిన్లో అయితే తినోస్పోరా కార్డ్ఫోలియా అని అంటారు. ఇది ఒక ఔషధ మొక్క అనమాట. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని జ్యూస్ కానీ పౌడర్ కానీ క్యాప్సూల్స్ కానీ తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా రకాల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీన్ని కషాయంలా చేసుకొని తాగడం వల్ల మధుమేహం అంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇందులో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఫస్ట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇందులో హైపోగ్లైకమిన్ అనే ఏజెంట్గా ఇది పనిచేస్తుంది. దీనివల్ల షుగర్ని నివారించడంతో పాటు టైప్ 2 మధుమేహం కూడా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలుగుతుంది. అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వారికి తిప్పతీగా తయారు చేసిన మందులను వాడితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇట్లాంటి శక్తి తిప్పతీగకు ఉంది. ఇంకా కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తింటే చాలు, అజీర్తి సమస్య తగ్గిపోతుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళకి మందుగా బాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించే గుణాలు ఇందులో చాలా ఉన్నాయి పుష్కలంగా. ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు తిప్పతీగను ఉపయోగిస్తే మంచిగా ఉండడంతో పాటు కీళ్ళ వ్యాధులను తగ్గించే గుణాలు. ఈ తిప్పతీగ పొడి కాస్త వేడిపాలలో కలుపుకొని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యల బారి నుంచి కూడా బయటపడవచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కూడా కలుపుకొని తాగితే ఇంకా వేసుకుంటే చాలా మంచిది. అది కాకుండా తిప్పతీగ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు అంటే ఓల్డ్ ఏజింగ్ రాకుండా, ముఖంపై మచ్చలు రాకుండా, మొటిమలు రాకుండా, ముడతలు ఇట్లాంటివి రాకుండా చేయగల ప్రత్యేక గుణాలు ఇందులో ఉన్నాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారు చేసిన మందులను వాడకూడదు. కానీ తిప్పతీగ వల్ల వాంతి, వాతము, భ్రమము, రక్తదోషము, పాండువు ఇట్లాంటి వాటికి విరుద్ధంగా పోరాడి మన శరీరాన్ని మంచిగా ఉండేలా చేస్తుంది.